హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. చాలా కాలం తర్వాత అభిమన్యుడు చిత్రంతో మంచి విజయం అందుకున్న విశాల్ జోష్ మీద ఉన్నారు. సైబర్ వేదికగా జరుగుతున్న అక్రమాలని అభిమన్యుడు చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ కావడంతో ఘన విజయం సాధించింది. తెలుగు తమిళ భాషల్లో పెద్ద విజయంగా నిలిచింది. విశాల్ సమంత ఈ చిత్రంలో జంటగా నటించారు. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకులు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించారు. అర్జున్ పాత్ర ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విశాల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అభిమన్యుడు చిత్రకథ వింటున్న సమయంలో చాలా విషయాలు తెలుసుకున్నానని విశాల్ తెలిపారు. ఆర్మీ వాళ్లకు సరిగా రేషన్ ఉండదు, రైతులకు లోన్స్ ఇవ్వరనే విషయం అందరికి తెలుసు, ఆధార్ నంబర్ వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి వంటి విషయాలు తెలుసుకున్నానని విశాల్ తెలిపారు. అభిమన్యుడు చిత్రం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కానీ జరుగుతున్న లోపాలని మాత్రం ఎత్తి చూపామని విశాల్ తెలిపారు. ఆధార్ కార్డు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందో మోడీ గారికే తెలుసు అని అన్నారు. తాను ఓసారి బ్యాంకులో 30,000 పోగొట్టుకున్నానని విశాల్ తెలిపారు. బ్యాంక్ వారిని అడిగితే మీరు ఆన్లైన్ లో వాడుకున్నారని సమాధానం ఇచ్చారని విశాల్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమన్యుడు చిత్రం మంచి లాభాలతో రన్ అవుతుందని విశాల్ తెలిపారు. ఆ లాభం నుంచి కొంత రైతులకు సహాయం చేయబోతున్నట్లు విశాల్ ప్రకటించారు. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం అని విశాల్ తెలిపారు. తాను ఈ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఇప్పుడే చెప్పలేనని తెలిపారు. రజనీ, కమల్ హాసన్ ఏం చేస్తారో గాని ఆసక్తిగా గమనిస్తున్నా, వారి మేనిఫెస్టో నచ్చితే వారి వెంటే నడిచే అవకాశం ఉందని విశాల్ తెలిపారు. పవన్ కళ్యాణ్ మంచి చేయాలని ప్రజల్లోకి వచ్చారు, ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు విశాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు సంపాదించాలని, రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చాలా రోజులుగా సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి విశాల్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విశాల్ స్పందించారు. తనకు వరలక్ష్మి మంచి స్నేహితురాలని విశాల్ అన్నారు. తన కష్టాలు సంతోషాలు వరలక్ష్మితో పంచుకుంటానని, మా మధ్య ఏదో జరుగుతుంది అనే వార్తల్లో వాస్తవం లేదని విశాల్ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. For more interesting updates, keep watching Filmy Bit Telugu.